పల్లెవాసులకు సైతం మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం 104 అంబులెన్సుల సేవలను ప్రభుత్వం విస్తృతం చేస్తుందని జిల్లా కలెక్టర్ చక్రధరబాబు తెలిపారు. నెల్లూరు జెడ్పీ కార్యాలయంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మతో కలిసి ఆయన 7 నూతన 104 అంబులెన్సులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె ప్రాంతాలకు సైతం మెరుగైన వైద్యం అందుబాటులో ఉండేలా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 104 అంబులెన్సులను విస్తృతం చేస్తుందన్నారు. ఈ క్రమంలో జిల్లాలో 7 నూతన 104 అంబులెన్సులను ప్రారంభించినట్లు తెలిపారు. గ్రామాల్లో 104 అంబులెన్సుల ద్వారా విలేజ్ హెల్త్ క్లినిక్లను నిర్వహించి ప్రజారోగ్యం మెరుగునకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. వేరే ఎక్కడా లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో గ్రామస్థాయి నుంచి ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందజేస్తున్నట్లు చెప్పారు. ఖాళీ అయిన పోస్టులను వెంటనే భర్తీ చేయడంతో పాటు బయోమెట్రిక్ హాజరు ద్వారా సంపూర్ణ హాజరు శాతం నమోదవుతుందని తెలిపారు. పూర్తయిన నూతన వైద్య భవనాలను త్వరలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ అరుణమ్మ, అధికారులు, 104 సిబ్బంది పాల్గొన్నారు. చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా మన జిల్లాకు వచ్చిన 7 నూతన 104 అంబులెన్స్లను ప్రారంభించడం జరిగింది. జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా విలేజ్ హెల్త్ క్లినిక్స్ ను అందించి కోవిడ్ సమయంలో ఎక్కడా కూడా కని వినియోగని రీతిలో ప్రజలకు వైద్య సేవలు అందించిన మన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియచేయాలి. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హెల్త్ డిపార్ట్మెంట్కు ఎంతో ప్రాధాన్యతనిస్తూ ఆరోగ్యశ్రీ అమల్లో కానీ ఆరోగ్య ఆసరా కానీ ప్రతి గ్రామాల్లోనూ విలేజ్ హెల్త్ క్లినిక్స్ నిర్మించి అలాగే పిహెచ్సిలు సబ్ సెంటర్స్ నుంచి ఏరియా హాస్పిటల్స్ వరకు డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ అన్నింటిలోనూ ఉన్న ఖాళీలన్నీ కూడా భర్తీ చేసి రిక్రూట్మెంట్ డ్రైవ్ కంటిన్యూస్గా నిర్వహించడం జరుగుతుంది. ఏ ఒక్క పోస్ట్ ఖాళీ అయినా వెంటనే వాటిని భర్తీ చేయడం అనేది మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రతి హాస్పిటల్లో కూడా అటెండెన్స్ బయోమెట్రిక్ పెట్టిన తర్వాత వైద్యుల లభ్యత పూర్తి స్థాయిలో వచ్చింది. ప్రజలందరికీ కూడా వారు అందుబాటులో ఉంటున్నారు. అత్యవసర సేవలు అందిస్తూ మెరుగైన సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని కాపాడడంతో పాటు ఈ విలేజ్ హెల్త్ క్లినిక్ అనే కాన్సెప్ట్ని కూడా తీసుకొచ్చి ఫ్యామిలీ ఫిజిషియన్ ఒక పద్ధతిలో అన్ని క్రానిక్ డిసీజెస్కి కూడా కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడం, టెస్టులు నిర్వహించడం, వారికి అవసరమైనప్పుడు ఇంటికి వెళ్ళి విజిట్స్ చేస్తూ ఈ 104 వెహికల్ ద్వారా కూడా గ్రామంలోనే వైద్య సేవలు అందించడం అనేది జరుగుతోంది. ఇక్కడ కూడా గవర్నమెంట్ సెటప్లోనే ప్రజలు ఎవరూ ఖర్చు పెట్టుకోకుండా ఉచితంగా అత్యున్నత వైద్య సేవలు అందుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్రంలో మిగతా అన్ని రంగాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు వారు చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతూ ఉంటాయి. అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్ కూడా బాగా తగ్గింది. మన రాష్ట్రంలో ప్రజలు ఎవరూ కూడా వైద్యం కోసం, వారి ఆరోగ్య అవసరాల కోసం ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేకుండా అంతా ఉచితంగానే అందించడం జరుగుతుంది. పైగా కోలుకున్న తర్వాత ఆరోగ్యశ్రీ ఆసరా ఇవ్వడం, మందులు ఉచితంగా ఇవ్వడం, ఇటువంటి ఫాలోఅప్ అనేది కూడా ఎక్కడా లేదు. ఇంత మంచి కార్యక్రమాన్ని మనకు అందించినందుకు, అలాగే మన జిల్లాలో ప్రతి మండలంలోనూ ఈ 104 అంబులెన్స్లు ఉన్నాయి, 108 అంబులెన్స్లు ఉన్నాయి. హెల్త్ క్లినిక్ని 597 పెట్టినారు. ఆ కాన్సెప్ట్ తోటి 104 అంబులెన్స్ని ఇప్పటి వరకు 37 ఇచ్చినారు. ఇప్పుడు మిగతా 7 టోటల్గా 44 అంబులెన్స్ని, 104 అంబులెన్స్ని 44 ఇప్పటి వరకు పెట్టినారండి. అందుకు ఎమర్జెన్సీ సర్వీస్ వారు 2020-21 సంవత్సరానికి మన నెల్లూరు జిల్లాలోని 144 104 అంబులెన్స్ సేవల్ని అందిస్తారండి. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-99-6982. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-99-6971.